ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నల్గొండలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నిరసనలో భాగంగా దిష్టిబొమ్మలు దహనం చేసే కార్యక్రమంలో పోలీసులు రంగప్రవేశం చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మెరుగు గోపి చేతిలో ఉన్న దిష్టిబొమ్మను వెంటపడి బలవంతంగా లాక్కొని పోలీస్ వ్యాన్లో వేసే క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దిష్టిబొమ్మను కార్యకర్తలు పోలీసులు చెరువైపు దిష్టిబొమ్మను లాగడంతో కొంత భాగం కార్యకర్తల చేతికి రావడంతో నాయకులు దిష్టిబొమ్మను అక్కడే దహనం చేశారు.